ఇంత అమౌంట్ ఎక్కడిది? దుర్గా మనుషుల దగ్గర పట్టుకున్నాను సార్. దుర్గా మనుషుల దగ్గర? దుర్గా మనుషుల దగ్గర? ఎస్ సార్. అంటే నువ్వు వాళ్ళ మీద రైట్ చేసావా? నువ్వు వాళ్ళ మీద రైట్ చేసావా సార్? నన్ను డీజీపీ గారి ఇక్కడికి ఓ అండర్ కవర్ ఆపరేషన్ మీద పంపించారు. ఆ ఆపరేషన్ పూర్తి అవ్వకుండానే నేను సస్పెండ్ అవ్వాల్సి వచ్చింది. మన పోలీస్ స్టాండింగ్ లో ఒక చెప్తారు సార్, ఒక్కసారి డౌట్ పుట్టాక మనది డౌట్ అని ప్రూవ్ అయి కేసు క్లోజ్ అయిపోకున్నా కూడా మనలో పుట్టిన డౌట్ మాత్రం పట్టుకున్నాడంట. నాకు దుర్గా నేరస్తున్నారని తెలుసు, కానీ ప్రూఫ్స్ లేవు. అందుకే దుర్గా కానీ ఆమె మనుషులు కానీ ఎక్కడ కనిపించినా నా డౌట్ అట్లే కంటిన్యూ అవుతుంది. ఇందాక నేను అమ్మ వాళ్ళని నిమజ్జనం చేయడానికి వెళ్తుంటే దుర్గా మనుషులు అనుమానాస్పదంగా వెళ్తూ కనిపించారు. నేను వాళ్ళని ఫాలో అయినా వాళ్ళు సీక్రెట్ డెన్ లోకి దుర్గతో కలిసి ఈ డబ్బు ఎక్కడికో హవాలాగా పంపించాలని ప్లాన్ చేస్తున్నారు. నేను వాళ్ళ మీద అటాక్ చేసిన అప్పటికే దుర్గాని తప్పించేసి నరసింహం గుండె వాళ్ళు ఇంకో కొందరు నా మీద అటాక్ చేశారు. నేను వాళ్ళతో ఒక్కనైనా పట్టుకోవాలని ట్రై చేసినా కానీ వాళ్ళు ఆవిడ మనుషుల్లా ఉన్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చాలా టెక్నిక్ గా తప్పించుకున్నారు. నాకు ఈ డబ్బు మాత్రం దొరికింది. ఇది డిపార్ట్మెంట్ చూడు దొరికింది. ఇది డిపార్ట్మెంట్ లో అప్పగించాలని ఇక్కడ తీసుకొచ్చాను సార్. మీడియా నువ్వు అక్కడ దుర్గాని చూసావా? నువ్వు అక్కడ దుర్గాని చూసావా? లేదు సార్, ఆమె వాయిస్ విన్నా. అది దుర్గా వాయిస్ అని నీకు ఎలా తెలుసు? అది దుర్గా వాయిస్ అని నీకు ఎలా తెలుసు? నాకు ఒక అలవాటు ఉంది సార్, నేను ఒకసారి నేరస్తుందని ఎవరి గురించైనా ఫిక్స్ అయ్యానంటే రోజుకోసారైనా వాంటెడ్ని వాళ్ళని కలుస్తూ వాళ్ళతో మాట్లాడతా. దుర్గాతో డైలీ తప్పకుండా కుదిరితే అప్పుడే మాట్లాడుతూనే ఉంటా. ఆమె గొంతు నేను చాలా బాగా గుర్తుపట్టగలను సార్. అదే రాముడు, ఆ గొంతు నేను ఖచ్చితంగా గుర్తుపట్టగలను సార్. ఓకే, కాసేపు ఇది దుర్గా ప్లానే అని నమ్ముదాం. కాసేపు ఇది దుర్గా ప్లానే, కానీ దుర్గాని అరెస్ట్ చేయగలమా? మరి దుర్గాని అరెస్ట్ చేయగలమా? లేదు సార్. మరి కాదు, కానీ కదా? అదే మరే కానీ కానీ. ఓకే, కాసేపు ఇది దుర్గా ప్లాన్ అని నమ్ముదాం. కాసేపు ఇది దుర్గా ప్లాన్ అని నమ్ముదాం. కానీ దుర్గాని అరెస్ట్ చేయగలమా? కానీ దుర్గాని అరెస్ట్ చేయగలమా? లేదు సార్, అక్కడ ఆమెకి సంబంధించిన ప్రూఫ్స్ ఏమీ దొరకలేదు, కాబట్టి అది కష్టం. ఇట్స్ ఓకే మిస్టర్ ద్వారకా, నీకు అంత హ్యూజ్ అమౌంట్ దొరికింది, నీకు అంత నువ్వు ఇప్పుడు డ్యూటీలో లేవు. ఇప్పుడు డ్యూటీ ఇలాంటప్పుడు నీకు ఎంత అమౌంట్ దొరికినా ఇలాంటప్పుడు నీకు సొంతం చేసుకోవచ్చు. అది నీకు సొంతం చేసుకో. నువ్వు అమౌంట్ ని సైలెంట్ గా నువ్వు ఎందుకు తీసుకెళ్ళినా ఎవరికి తెలియదు. తీసుకెళ్ళినా ఎవరు ఏమి అయినా నువ్వు ఆ పని చేయకుండా అయినా నువ్వు ఆ పని చేయకుండా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు సార్? నా సిన్సియర్నెస్ ఎందుకున్నారా? నా గురించి మీకు తెలుదా? తెలుసు. కానీ నువ్వు నీ జాబ్ నీకు తెలుగు కావాలని రెండు కాలం తిరుగు నిలబడితే ఫేస్ కరెక్ట్ ఉంటుంది. నా గురించి మీకు తెలీదా? తెలుసు తెలుసు. కానీ నువ్వు నీ జాబ్ నీకు తిరిగి రావాలని జాబ్ తిరిగి రావాలి. ఈ డబ్బుని డిపార్ట్మెంట్ అప్పగిస్తున్నావేమో. ఈ డబ్బుని డిపార్ట్మెంట్ అప్పగిస్తున్నావేమో. ఎంత అమౌంట్ నా జిందగీలో ఏం చేసినా సంపాదించలేదు సార్. మీరు అన్నట్టు అది తీసుకొని ఏ అదర్ స్టేట్లో వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతికేయచ్చు. మీరు ఏమో ఏమో నాకు ఇలాంటి వాళ్ళు నేను పాదలుగా చేసుకొని అవైలబుల్. యాక్షన్, హ్యాపీగా బ్రతికేయచ్చు. ఏమో నానాజీ లాంటి వాళ్ళు ఏమో నిన్ను వాళ్ళ పార్ట్నర్గా చేసుకొని నిన్ను వాళ్ళ వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్ హెల్ప్ అవుతా. వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్ హెల్ప్ అవుతా. నీకు ఇంతకంటే ఎక్కువ ఆఫర్ చేసి ఇంతకంటే ఎక్కువ ఈ డబ్బు నా దగ్గర పంపించారే. డబ్బు నా దగ్గర పంపించారేమో. ద్వారకా సార్, ఏ పిచ్చోడో ఆ పని చేయడు సార్. నేనేమన్నా డీజీపీ రేంజ్ ఆఫీసర్, వాళ్ళ ఆపరేషన్స్లో ఏ అడ్డంగం లేకుండా ఆర్డర్స్ పాస్ చేయడానికి ఆఫర్లు ఎస్ఐ ఏ ఎస్ఐనైనా నాకు ఓ 10 లక్షలు ఇస్తే చాలా. పైగా ఈ పాటిగా కోర్టు ఉంటే వాళ్ళకు 2 సంవత్సరాల వరకు ఆ ఆఫీసర్ని తప్పించడానికి సరిపోతుంది. సరిపోతుంది. ఏకంగా 10 కోట్ల డిపార్ట్మెంట్ ఫ్రీగా ఎందుకు పంపిస్తారు సార్? ఇప్పుడు పూర్తి కర్మ అయినో
అన్న ఇక్కడ భుజం తిట్టాను దాంట్లో భుజం మీద తట్టలేదు ఏం రాసింది అది అంతే తీసే అక్కడ చిన్న చేంజ్ అవ్వదు అంటే నువ్వు రైస్ డైరెక్ట్ కావాలి రైస్ చేసావు ఆయన టూ చేసుకో రైస్ అన్న ఏ టెన్ ఎనిమిది బై ఈ మనీ డిపార్ట్మెంట్ అప్పగించా ఈ మనీ నీ డిపార్ట్మెంట్ అప్పగించా ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద్వారకా సార్ నేను డ్యూటీలో ఉన్నప్పుడు ఒకలాగా డ్యూటీలో లేనప్పుడు ఒకలాగా చేయను సార్ పోలీస్ అనేది నా దృష్టిలో ఒక వృత్తి కాదు ప్రవృత్తి సార్ ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు అవే నువ్వు ఫస్ట్ అవే ప్రవృత్తి చూడు ప్రౌడ్గా చెప్తున్నాడు నా ఆశ శ్వాస నా కష్టం ఇష్టం నా కళ నా నిజం సర్వస్వం వ్యామోహం అన్నీ పోలీసే సార్ అదే అది చిన్న వేలో ఉండు మళ్ళీ చూడు నెక్స్ట్ ఒకసారి డౌట్ ఉంది ఏమంటే ఆయన ఈ క్యాడర్స్ చూసి చెప్పాడు